కాదండి, జీవితంలో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నేనే, నువ్వు నువ్వే. ఎప్పటికీ నేను నువ్వు కాలేను, నువ్వు నేను కాలేవు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. కోపం కాదండి, పోయిన షార్ట్ ఫిల్మ్లో లాంగ్ షార్ట్ తీయమన్నాను, మీరేం తీశారు, క్లోజప్ షార్ట్ తీశారు, సందుపల్లు కనిపిస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు, జాకబ్ క్రిస్టియన్ మీడియా ఇక్కడ? ఏంటో అండి, అసలు 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన రేంజ్కి, 20th Century స్టూడియోస్లో వర్క్ చేయమన్నారు. లేదండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి మీరు పెట్టేయండి. ఏంటో, నేను లేకపోతే చర్చిలో ఒక్క పని జరగదు. నాయనా జాకబ్. డాడ్ చెప్పు డాడ్. అదే, అమ్మకు ఒంట్లో బాగలేదు. ఓకే, కాస్త ఆ ఎర్రగడ్డలు కొద్దిగా తరిగిస్తే ఏదైనా చట్నీ చేసుకుందాంరా. డాడ్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నన్ను? యు మీన్ నన్ను? ఎర్రగడ్డలు కట్టింగ్? ఎర్రగడ్డలు కట్ చేయమని నెగతాళి చేస్తున్నావు, ఇన్సల్ట్ చేస్తున్నావు. డాడ్ నేనెవరో తెలుసా? నువ్వు నా కొడుకువి కదరా. షబా, అది కాదు డాడ్. అసలు జాకబ్ క్రిస్టియన్ మీడియా ఇక్కడ? నన్ను ఎర్రగడ్డలు కోయమని ఎగతాళి చేస్తున్నావు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. అసలు నాకున్న టాలెంట్కి ఇంట్లో గుర్తింపు లేదు. చూ డాడ్, నేను ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇవంతా కొయ్యను. జాకబ్ క్రిస్టియన్ మీడియా ఇక్కడ 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు నన్ను? వాళ్ళు ఏమైనా తరిగిస్తారా? చూ డాడ్, నన్నేమైనాను, కానీ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఏమనొద్దు, ఓకేనా? నేను చర్చికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చే లోపల అమ్మని బట్టలు వాష్ చేయమని చెప్పు. ఏంటో వీళ్ళు, ఇంట్లో కాస్త సహాయం చేయకుండా సంఘానికి వెళ్తున్నారే. ఏసయ్యా, నువ్వే మార్చాలి. వేస్ట్ షాట్ ఇది. ఛా, ఏం తీస్తారో ఏంటో. నాయనా జాకబ్. ఆమా చెప్పమా. బిజీగా ఉన్నావు నాయనా? ఐఎమ్ ఆల్వేస్ బిజీ మా, ఎడిటింగ్ చేస్తున్నాను, చెప్పు. కాస్త పిండి మిషన్కి వెళ్ళి దోశ పిండి తీసుకోరా నాయనా. ఏందిమా, దోశ పిండి కావాలా మా? అసలు ఏందిమా, డ్రోన్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా, ఇప్పుడు దోశ పిండి తీసుకొని రమ్మంటున్నావా? బబ్బబ్బబ్బా, జాకబ్ క్రిస్టియన్ మీడియామా ఇక్కడ? బా, 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇలాగ దోశ పిండి, రాగి పిండి, శనగపిండి ఇవంతా నేను తీసుకొని రాలేను. బయట నా వాల్యూ ఏమైపోతుంది? షాప్కి వెళ్తుంటే ఏమనుకుంటారు నన్ను? అసలు నా టాలెంట్కి తగ్గ రెస్పెక్ట్ లేదు మా ఇంట్లో నాకు. పోమా, పోయి నిదానంగా నడుచుకుని వెళ్ళి తీసుకుని వచ్చేపో. అలాగే ఆనియన్ దోశ నాకు ఇష్టం కదా, 2 వేసుకొని రా, ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక్కడ చూడు, నేనే టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు. తలను తీయండ్రా అంటే కాళ్ళని తీస్తున్నారు వీళ్ళందరూ. చూడండి, అసలు నా టాలెంట్ తగినట్టు రెస్పెక్ట్ ఇంట్లో లేదు. నేనెవరు? జాకబ్ క్రిస్టియన్ మీడియా, 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది చాలదనుకుండా. వాషింగ్టన్లో వర్షిప్ చేశాను, సింగపూర్లో సింగింగ్ చేశాను. ఎవరు నన్ను రిజైన్ చేయడం లేదే? ఓ, రికగ్నైజా, ఓకే తెలుసు. సో ఇలాంటి విషయాలు వింటే నాకు కొద్దిగా కోపం వస్తుందండి. టాలెంట్ని గుర్తించాలి ఎవరు కానీ. ఏంటో, అన్నీ నేనే చెప్పుకోవాలి. చెప్పు లిల్లి. అన్నా, నాన్నకు ఒంట్లో బాగలేదంట, రేషన్ షాప్లో భీం వేస్తున్నారంట, పోయి భీం తీసుకురాపో. ఏంటి లిల్లి, నువ్వు కూడా సిల్లీగా మాట్లాడుతున్నావు. డాడ్ వాళ్ళకు ఎలాగో తెలియదు అనుకో, నీకు కూడా తెలీదా?
అసలు నీకు నాలెడ్జ్ ఉందా లిల్లీ? బైబిల్లో సాల్మోన్ తెలుసా? ఆయన కంటే నాలెడ్జ్లో ఒక ఇంచు తక్కువ నేను. నాలెడ్జ్లోనేనా, మ్యారేజ్లో కూడానా? ఏంటి లిల్లి నీ లొల్లి? ఆ ఇలాంటి రేషన్ షాపులకంతా నేను వెళ్ళను సరేనా, ఎందుకంటే నా రేంజ్ వేరే. ఈ జాకబ్ క్రిస్టియన్ మీడియాతో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి సరేనా. ఫాస్టింగ్ ప్రేయర్కి టైం అయింది, ఫాస్ట్గా వెళ్ళాలి, కాస్త పక్కకు తప్పుకో. పెద్ద నాకే పనులు చెప్తారు అందరూ. ఏంటో చర్చలు ఏం లేదు, అసలు నేను లేకపోతే ఒక్క పని కూడా జరగదబ్బా. ఏం చేస్తారేంటో. పాస్టర్ గారు చెప్పండి. జాకబ్ ఫ్రీగా ఉన్నావు కదా? అదే మీటింగ్ కొద్దిగా టైం అయింది కదా, కాస్త కొద్దిగా వాటర్ క్యాన్లు కొద్దిగా పట్టేస్తావా? పాస్టర్ గారు నన్ను ఈ జాకబ్ క్రిస్టియన్ మీడియాని వాటర్ క్యాన్లు పోయమంటారా? తప్పు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, రెండు వాటర్ క్యాన్లే కాస్త పట్టేయండి. అంటే ఎవరు లేదు చర్చిలో, నేను ఒక్కడిని మొయ్యాలంటే కాస్త కష్టంగా ఉంది. అసలు నేను ఇంట్లోనే ఏ పని చేసేది లేదు, వాటర్ క్యాన్లు మోసేంత రేంజ్ కాదు నాది. జాకబ్ క్రిస్టియన్ మీడియా 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు ఏమనుకున్నారు నన్ను? వాషింగ్టన్లో వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పాను, ఇక్కడ నన్ను వాటర్ క్యాన్లు మోయమంటున్నారా? ఇంట్లోనే కాదు చర్చిల్లో కూడా నా టాలెంట్ తగిన రెస్పెక్ట్ లేదు. ఏంటో అన్నీ నేనే చెప్పుకోవాలి. ఏంటి ఇంకా గెస్ట్ పాస్టర్ రానేలేదు? ఈ జాకబ్ క్రిస్టియన్ మీడియా వీట్ చేయకూడదు. అబ్బా వచ్చేసారు, అందరికీ వందనాలండి. మీటింగ్ కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. నేను కొద్దిగా సమయానికే వచ్చాను, మార్గ మధ్యంలో ఒక ముసలాయన పాపం ఏదో బియ్యం మూట తీసుకుని వస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. సో అతన్ని వాళ్ళ ఇంట్లో తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చాను. సో అందువల్ల దయచేసి మీకు ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించండి, ముఖ్యంగా జాకబ్కి. జాకబ్ ఒక విషయం చెప్తున్నాను విను, ఆ కళ్ళు తిరిగి పడిపోయిన ముసలాయన ఎవరో కాదు, మీ నాన్నగారు. అవును మీ నాన్నగారే. ఒక చెప్తాను విను జాకబ్, ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి ఏ పని చేయకుండా నీట్గా రెడీ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నావా? ఆలకించడు. వాళ్ళ మనసును అక్కడ బాధ పెట్టి ఇక్కడ నా మనసంతా నువ్వే వేసాయని పాట పాడితే దేవుడు వింటాడనుకుంటున్నావా? వినడు. చాలామంది ఇలాగే ఉన్నారు, ఉపవాసం ఉంటున్నాను, ప్రేయర్స్కి వెళ్తున్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో కనీసం ఒక పని చేయడం లేదు. ఏదో పని చేయమన్నారని కాదు, ఇంట్లో కనీసం ఒక చిన్న సహాయం కూడా చేయలేరా? ఇక్కడికి వచ్చి ప్రార్థనలు ప్రార్థిస్తే దేవుడు ఊరుకోడు. పోనీ యథార్థంగా అయినా ప్రార్థన చేస్తారా? ప్రార్థన పేరుతో ఫోన్లు, వాక్యం పేరుతో వాట్సాప్లో చాటింగ్లు, చర్చికి మీటింగ్స్కి వెళ్తానని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. కంటికి కనిపించే తల్లిదండ్రులకి సహాయం చేయకుండా కంటికి కనబడిన దేవునికి సేవ చేయడం కరెక్టే అంటారా? నువ్వు జాకబ్ క్రిస్టియన్ మీడియా అయినా, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడివే అయినా, తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే, ఇంట్లో వాళ్ళతో సమాధానంగా సఖ్యంగా ఉండకపోతే అంతా వేస్టే. జాకబ్ తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా ఇక్కడికి వచ్చి ప్రభురాత్రి భోజనం చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ ప్రభువుని ఆరాధన చేస్తే
దేవుడు ఊరుకుంటాడా? యేసయ్య సిలువలో చనిపోయే ముందు కూడా తన తల్లి సంరక్షణను తన శిష్యునికి అప్పగించి తన బాధ్యతను మనకు గుర్తు చేశారు. కానీ మనం, నువ్వు జాకబ్ క్రిస్టియన్ మీడియా అయినా 20K సబ్స్క్రైబర్సే నీకున్నా, తగ్గింపు లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా ప్రభు దృష్టిలో వేస్టే. తల్లిదండ్రుల్ని సన్మానించమని బైబిల్ వాక్యం చెప్తుంది. మీరు సన్మానించాల్సిన అవసరం లేదు, కనీసం వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేయండి, తర్వాత ప్రార్థనలు చేసుకోండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి.